ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న బీజేపీకి మునుగోడుల ఓటమి తప్పదన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు. తమ మద్దతులో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. కేవలం కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి పార్టీ మారారని మండిపడ్డారు. మునుగోడు రాజగోపాల్ రెడ్డి ఓటమి ఖాయమంటున్న సిపిఐ సిపిఎం నాయకులు కూనంనేని తమ్మినేని వీరభద్రంతో మా ప్రతినిధి రాము ఫేస్ టు ఫేస్. టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలిపినటువంటి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఈరోజు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారి విజయాన్ని కాంక్షిస్తూ చండూరులో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. మతోన్మాద శక్తులకు బుద్ధి చెప్పాలని వాళ్ళు పిలుపునిచ్చారు. వారి క్యాడర్కి దిశానిర్దేశం చేశారు. మునుగోడు నియోజకవర్గంలో గులాబీ పార్టీ సైనికులతో కలిసి ఎర్ర పార్టీ సైనికులు కూడా కదం తొక్కుతూ ఉన్నారు. బీజేపీ పార్టీపైన యుద్ధం ప్రకటించారు. ప్రస్తుతం తమిళ నిరభద్రంగా ఉన్నారు. ఎట్లా ఉందండి ఈ ఐక్యత చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? బీజేపీ పార్టీకి ఎట్లా బుద్ధి చెప్తారు? మతోన్మాద శక్తులకు ఏ విధంగా మీరు సమాధానం చెప్పబోతున్నారు? మీ క్యాడర్కి ఏమని పిలుపునిస్తూ ఉన్నారు? మునుగోడు ప్రజలు బీజేపీకి చాలా వ్యతిరేకంగా ఉన్నారని నాకు అనిపిస్తుంది. ఇవాళ సభకు వచ్చిన ప్రజలు కానీ, నిన్న మొన్న కూడా జనల్వాడీలు కొన్ని జరిగినాయి, గ్రామాల్లో కూడా తిరిగాను, సాధారణ ప్రజలతో కూడా నేను కలిసి చర్చించాను చాలా గ్రామాల్లో. వాళ్ళందరూ అభిప్రాయం కూడా రాజగోపాల్ రెడ్డి మాకు చేసింది ఏం లేదు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా గ్రామాల వైపు తిరిగి చూసింది లేదు, అభివృద్ధి పట్టించుకున్నది లేదు అనేది స్పష్టంగా చెప్తున్నారు. దాంతోపాటు మేము గ్రామాల్లో కమ్యూనిస్ట్ పార్టీలుగా మతోన్మాదం గురించి, బీజేపీ చేస్తున్న ఆగడాల గురించి, వాళ్ళ మతతత్వ సిద్ధాంతాల గురించి, గోల్వాల్కర్ వగైరా వాళ్ళ గురువులు చెప్పిన అసలు నిజాలు, మనువాదాన్ని అమలు జరుపుతామని చెప్పే విషయాలు ప్రజలు చాలా ఆసక్తిగా వింటున్నారు. ఇంకా భవిష్యత్తులో ఆ కృషి ఇంకా పెంచాలనుకుంటున్నాం. ఏమైనా ఇక్కడ వాతావరణం బీజేపీ ఓటమి ఖాయంగా కనబడుతోంది. కాకపోతే రాబోయే రోజుల్లో డబ్బు పంపకాలు ఇవి ఎలా ఉంటాయో చూడాలి. ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏమరపాటు లేకుండా కార్యకర్తలు అందరూ కలిసి పనిచేయాలి. దేశస్థాయిలో బీజేపీ వ్యతిరేకంగా తీసుకునే నిర్ణయం యొక్క రాజకీయ ప్రాముఖ్యతని కార్యకర్తలు ప్రజలు కూడా గమనిస్తున్నారు, అర్థం చేసుకుంటున్నారు. టీఆర్ఎస్ సిపిఎం సిపిఐ యొక్క కార్యకర్తల ఐక్యత చాలా గరిష్ట స్థాయిలో ఉంది. పొరపక్షాలు లేకుండా ఐక్యంగా పనిచేస్తున్నారు. నాకు విశ్వాసం ఉంది గెలుపు తజ్జంగా వరిస్తుంది ప్రభాకర్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ. సార్ దళితులపైన దాడులు చేస్తూ ఉన్నారు సార్ బీజేపీ పార్టీ సంబంధించినటువంటి అధికారం రాష్ట్రాల్లో, ఇక్కడనేమో వాళ్ళతో పాటు కలిసి కొన్ని మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది? బీజేపీ పార్టీ వస్తే ఇక్కడ ఉన్నటువంటి అన్ని వర్గాలు కూడా ఎట్లా ప్రమాదకరంగా మారబోతాం? వాస్తవంగా బీజేపీ సిద్ధాంతమే దళిత వ్యతిరేక సిద్ధాంతం, కుల వ్యవస్థను సమర్థించే సిద్ధాంతం. మనువాదం చెప్పినట్టుగా చాతుర్వర్ణ వ్యవస్థ భారతదేశంలో అమలు జరగాలని కోరుకుంటున్న వాళ్ళు, అంటే బ్రాహ్మణులు ఏ పని చేయకుండా చదువులు నేర్చుకోవాలని, దళితులు కానీ శుద్ధులు కానీ వీళ్ళందరూ కష్టపడాలి, వీళ్ళందరికీ సేవ చేయాలి, ఆస్తులు కానీ విద్య కానీ కలిగి ఉండకూడదనే ఆ మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలి, మధ్యయుగాల నాటి న్యాయాన్ని అమలు చేయాలని కోరుకుంటున్న పార్టీ బీజేపీ. ఇక్కడ బీజేపీ ఆటలు చల్లవనేదే నాకున్న విశ్వాసం. సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని గారు ఉన్నారు సార్, ఈ ఐక్యత చూస్తూ ఉంటే ఎట్లా అనిపిస్తూ ఉంది? గ్రామాలలో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ సంబంధించిన కార్యకర్తలు ఎట్లా పనిచేస్తూ ఉన్నారు? బీజేపీ పార్టీకి ఎట్లాంటి సమాధానం చెప్తారు? ఇవాళ కేసీఆర్ గారిని కమ్యూనిస్టులు విశ్వాసంలో తీసుకున్నారు. కారణం ఏంటంటే బీజేపీ పట్ల నికరమైనటువంటి ప్రతిపక్ష, బీజేపీ అనుసరిస్తున్న ప్రతిపక్ష ప్రజా వ్యతిరేక విధానాలని నికరంగా ఎండగడుతున్నటువంటి ప్రతిపక్ష ముఖ్యమంత్రుల్లో కేసీఆర్ గారు ఒక్కళ్ళే ఉన్నారు. మిగిలిన వాళ్ళు ఎందుకో వాళ్ళ సమస్యలతో పూర్తిగా ఇంత ధీటుగా దాటిగా మాట్లాడలేదు. భయపెడుతున్నారా సార్? మోడీ గారు ఈడీ సిబిఐలతో వాళ్ళందరినీ భయపెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ, ఈడీ అదేవిధంగా సిబిఐ ఇంకా అన్ని రంగాలను ఉపయోగించి పూర్తిగా భయపెడుతున్నారు. ఆ క్రమంలోనే కేసీఆర్ మీద కూడా ఆ ప్రభావం చూపెట్టడానికి ట్రై చేసిన కేసీఆర్ గారు భయపడలేదు. అందుకనే మాకు ఇప్పుడు విశ్వాసం కలిగింది. వారే చెప్పారు మొదట 6 సంవత్సరాలు ఒక పరిపాలన సజావుగా జరగటం కోసం కొన్ని అంశాల్లో వాళ్ళకి సపోర్ట్ చేశామని ఇప్పుడు అర్థం చేసుకున్నారు. మోడీకి ఇవాళ తెలంగాణ అంటే విపరీతమైన ద్వేషం ఉంది. తెలంగాణ ప్రజలన్నా, ముఖ్యంగా తెలుగు ప్రజలైనా ఆయనకు విపరీతమైనటువంటి ద్వేషం ఉంది. ఆ క్రమంలోనే ఒక్క అంశంలో కూడా మన విభజన చట్టానికి సంబంధించి కానీ, లేకపోతే బయ్యారం స్టీల్ కానీ, లేకపోతే కాజీపేట కోచ్ కానీ, ఏ అంశంలో కూడా ఇప్పుడు కాళేశ్వరం మీద 1 రూపాయి ఇవ్వలేదు, పాలమూరు రంగారెడ్డికి సంబంధించి 1 రూపాయలు, అసలు 1 రూపాయి కూడా ఇవ్వకపోగా మన తెలంగాణకు రావాల్సినటువంటి జిఎస్టీ, తెలంగాణకు రావాల్సినటువంటి మన నీతి ఆయోగ్ సూచించినటువంటి ఫండ్స్ కూడా ఇవ్వకుండా ఆ విధంగా లాక్కోవడం జరుగుతూ ఉంది. బీజేపీ అనే మతోన్మాద పార్టీని దాన్ని పెదగనిస్తే ఈ దేశానికి ఒక క్యాన్సర్ కంటే ప్రమాదకరమైనటువంటి జబ్బు వస్తుంది. అందువలన దాన్ని ఎదుర్కొనే క్రమంలో ఇవాళ కేసీఆర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన మేము
బలోపేతం చేయాలనేటువంటి ఆలోచనతో కమ్యూనిస్టులుగా మేము ఈ నిర్ణయం చేశాం. మీరు ఇంత నిక్కార్సుగా ఉన్నారు సార్, ప్రజా పోరాటాలే శ్వాసగా బతుకుతా ఉన్నారు, కానీ మిమ్మల్ని ఆరోపణ చేశారు, లాలుచిపడ్డారని ఆరోపణ చేస్తున్నారు. బీజేపీ పార్టీ సోషల్ మీడియాలో ప్రధానంగా విపరీతమైనటువంటి ట్రోల్ చేస్తున్నారు, విపరీతమైనటువంటి ఒక ప్రచారం చేస్తారు, వారికి ఏం చెప్తారు? వాళ్ళకి సిగ్గు ఎగ్గు లేదు. మేము ఒక పార్టీలో ఉన్నాం, నిలకడగా ఉన్నాం. ఇవాళ ఎవరు మా మీద ఆరోపణలు చేసేది? రాజగోపాల్ రెడ్డి ఆరోపణలు చేస్తాడా? రేవంత్ రెడ్డి ఆరోపణలు చేస్తాడా? రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి ఏ పార్టీగా మారాడు తెలియదు. ఇంకెవరో పిచ్చి పిచ్చి వాళ్ళు, చిన్న చిన్న వాళ్ళు, అరబొట్టుగాళ్ళు కూడా చేస్తున్నారు. తెలంగాణ మోడల్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకప్పుడు గుజరాత్ మోడల్, ఇప్పుడు తెలంగాణ మోడల్. ఆ మోడల్ అంతా కూడా ఎట్లా ప్రకంపన సృష్టిస్తూ ఉంది, దేశవ్యాప్తంగా ఎట్లా చర్చ జరుగుతూ ఉంది, నేషనల్ మీడియాలో కానివ్వండి, బుద్ధిజీవులు కానివ్వండి, ఇంటెలెక్చువల్స్లో కానివ్వండి? తెలంగాణ మోడల్ అనేది ఇప్పుడు అన్నింటిలో నెంబర్ వన్గా ఉంది. వ్యవసాయంలో నెంబర్ వన్, తర్వాత విద్యుత్తులో నెంబర్ వన్, పారిశ్రామిక విధానంలో నెంబర్ వన్. అదే పద్ధతిలో గ్రామీణ పల్లె సీమల్ని బాగా అన్ని రకాలుగా అభివృద్ధి చేసుకురావడంలో నెంబర్ వన్, ఇరిగేషన్లో నెంబర్ వన్, అనేక రంగాల్లో నెంబర్ వన్గా ఉంది. కానీ బీజేపీ అనేది అదేవిధంగా మన దగ్గర భగీరథ నెంబర్ వన్, బీజేపీ గుజరాత్ అనేది అసలు నెంబర్ వన్ కాకుండానే అలా ఆ హైప్ క్రియేట్ చేసి అధికారంలోకి వచ్చారు. అది వాస్తవంగా కింది స్థాయిలో లేదు. అందువలన ఇవాళ ప్రజలు కూడా ఈ విధానాల పట్ల ఆకర్షితులు అవుతున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కలిసికట్టుగా సమన్వయంతో ముందుకు పోతున్నారు. మతోన్మాద బీజేపీకి బుద్ధి చెప్తాం. నవంబర్ 3న జరిగేటువంటి ఎన్నికల్లో చైతన్యం ఏంటో చూపిస్తాం. మునుగోడులో బీజేపీ పార్టీని అడుగుపెట్టినయో, మతోన్మాద శక్తులకు ఇక్కడ తావులేదని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీల నేతలు మనతో చెప్తా ఉన్నారు. ఓవర్ టు యూ.